కల్పిస్తుందా? ఈ కింద మొత్తం బంగారం ఉండేది, అది పైన మీకు కనబడుతుంది కదా, అది ఆ సొరంగ మార్గం. మీకు ఏదో పని కనబడుతుందా? అది మీకు తెలిసిన ఒక అర్థమైంది, ఒక మీ కామెంట్ లా మాకు చెప్పండి, ఏ విధంగా ఏంటిది అది మొత్తం అని. అన్ని చాలా పురాతనమైంది, దగ్గర దగ్గర మనకు వచ్చేసి 13వ శతాబ్దం అన్నమాట ఇది. మీకు అనిపిస్తుందా బాయ్, 13వ శతాబ్దం అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బడియా మోటార్ బ్లాక్స్ 1. ఈ రోజు అయితే మనం ప్రజెంట్ అనేది కర్నూలు ఉన్నాం. కర్నూలు ఎందుకు వచ్చినాం అంటే రాజుల కాలంలోని శ్రీకృష్ణ దేవరాయల 13వ శతాబ్దంలోని బావి ఉంది. ఈ బావిలు ఏంటంటే నిధులు కాపాడేవాళ్ళు అనమాట. ఈ విలేజ్ వాళ్ళు అయితే దీన్ని అయితే కొంచెం పట్టించుకుని మొత్తం పని చేసారు అనమాట. అది మొత్తం వీడియో ఏముందో మొత్తం మీకు చూపిస్తాం. దానికి ఒక సొరంగ మార్గం అయితే ఉంది. దీనికి సొరంగ మార్గం ఏ విధంగా ఉంది, ఏముందో సలీం కొంచెం తెలుసు అనమాట దీని గురించి. సలీం చెప్పారు. సొరంగ మార్గంలో ఏంటంటే అప్పటి కాలం శ్రీకృష్ణ దేవరాయలు ఉన్నారు కదా, వాళ్ళు ఏంటంటే నిధులు దాపెట్టుకునే వాళ్ళు అనమాట. ఆ బావిలో పైన పైన ఉంటది అది సొరంగ మార్గము. దానికి తాళ్లు కట్టేసి పైన పైనకి ఎక్కి ఆ సొరంగంలో నుంచి వెళ్ళి నిధులు అయితే దాపెట్టే వాళ్ళు అనమాట. చూడండి ఒకసారి వీడియో చూడండి మీరు, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ల కోసం మన పేజ్ కి అయితే ఫాలో కండి. మన ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ కూడా మీకు బయా మోటార్ బ్లాగ్స్ ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, స్క్రీన్ పైన పెడతా, దాని కూడా ఫాలో చేయండి ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్ అనుకుంటున్నా, 1000 లైక్ ఇచ్చారు అనుకో. ఇంకా అద్భుతమైన ఫోటోస్ ఉన్నాయి, హిస్టరీ ఉన్నాయి, అది చాలా ఉండే మన దగ్గర అయితే మా ఇండియాలో, అవన్నీ మీకోసం తిరిగి చూపిస్తా. వీడియోకైతే డ్రైవ్ అవుతాను. మనమైతే ప్రజెంట్ అయితే కర్నూలు డిస్ట్రిక్ట్ లో ఉన్నాం. మనం కర్నూలు డిస్ట్రిక్ట్ లో ఏంటంటే ఫేమస్ ఏముందంటే, మీకు అనిపిస్తుంది ఇది మొత్తము, ఇది వచ్చేసి శ్రీకృష్ణ దేవరాయలు కట్టించిన అనమాట. ఎందుకు కట్టించిన అంటే పక్కకు చూస్తే మనకు బావి ఉంటది, ఆ బావి ఏంటంటే కృష్ణ దేవరాయలు నిధులు దాపెట్టే వాళ్ళు లోపల మొత్తం. దానికి ఒక సొరంగ మార్గం కూడా ఉన్నది, అది మీకు చూపిస్తా. సొరంగ మార్గం కూడా విలేజ్ వాళ్ళు మూసేసి మొత్తం లోపల పోని కూడా వీల్లేదు మనకైతే. ఫస్ట్ చూడండి ఇది ఏ విధంగా కట్టిండ్రు, ఎందుకంటే రాజువాళ్ళు అందరూ వచ్చి మీటింగ్ చేసుకుని అదికి ఏమన్నా నిధులు ఉంటాయి కదా, నిధులు అయితే దాపెట్టి కొన్ని సొరంగ మార్గం నుంచి వేరే ప్లేస్ కి అయితే చేంజ్ చేసేవారంట. ఈ విలేజ్ వాళ్ళు చెప్తున్నారు, చాలా మంది అన్నారు ఇలా అన్నమాట. అడిగితే మనం తెలుసు వ్యక్తులు ఉన్నాయి కాబట్టి మాకు వెళ్తూ కోసమే చేసుకుంటారు రాజులు అయితే అందరూ. ప్రస్తుతం అయితే ఎవరు అయితే విజయ్ వచ్చి విలేజ్ వాళ్ళు ఉంటారు కదా, చేరు ఉంటారు కదా, చేరు వాళ్ళు అయితే దీని అయితే ఇక అవి ఎరువేసుకొని పని చేయని సంబంధించి అయితే ఇలా వాడుతున్నారు అనమాట. అది అయితే ప్రజెంట్ అయితే క్లోజ్ అయిపోయింది మొత్తం. ఇది ఇది చూడండి ఏ విధంగా అయితే ఉందో, ఆ కాలంలో చూడండి ఏ విధంగా డిజైన్ చేసేసారు ఇది. ప్రజలు చూడండి పైన సల్పబండలు కనబడుతుంది. సల్పబండలు ఏంటంటే ఈ కర్నూలు డిస్ట్రిక్ట్ లో చాలా ఫేమస్. కర్నూలు డిస్ట్రిక్ట్ గానీ మన ఏపీ ఎక్కడ చూసుకున్నా సల్పబండలు కొద్దిగా ఉండదు, ఇసుక కొద్దిగా ఉండదు ఏపీలో అయితే. మొత్తం కింద మీద మొత్తం సల్పబండలు ఏడబోతాడ మొత్తం. కానీ కోట ఇది చిన్నది ఏంటంటే ఉందో, ఇది శ్రీకృష్ణ దేవాలయంలో చాలా నిధులు దాపెట్టే వాళ్ళండి ఇక సైడ్ మెయిన్. ఈ బండలు చూడండి పైన కూడా ఎంత బండలు ఉన్నాయో, ఎంత పెద్ద బండలు ఉన్నాయో. రాజులు దాపెట్టుకునే బావి, చాలా బంగారం దాపెట్టేవాడంట రాజులంట. పక్కకు సొరంగం కూడా ఉన్నది, అది కూడా చూపిస్తా. ఫస్ట్ అయితే ఉందా మొత్తం ఇది. ఏమో రాసి డిజైన్ అయితే రాసారు కానీ ఏమో రాసి మీకు ఏదో పని కనబడుతుందా? అది మీకు తెలిసిన ఒక అర్థమైంది, ఒక మీ కామెంట్ లా మాకు చెప్పండి ఏ విధంగా ఏంటి అది మొత్తం అని. ఇంపార్టెంట్ బావి కడికి అయితే వెళ్దాం మనం. ఇదే బావి అంటే బావి చూడడానికి చిన్నంగా కనబడతాయి కానీ ఆ కాలంలో ఫేమస్ అనమాట. ఆ కాలం రాజులకైతే మీకు అనిపిస్తుందా ఈ కింద మొత్తం బంగారం ఉండేది, అది పైన మీకు కనబడుతుంది కదా, అది ఆ సొరంగ మార్గం. ఎందుకంటే నీళ్ళు మొత్తం మీద నిండిన తర్వాత దానికి వెళ్ళేసి ఆటోమేటిక్ అవతలకి వెళ్ళొచ్చామంట సొరంగ మార్గం తోటి. ఇంకో అవతల అవతల సైడ్ వెళ్ళి అక్కడ కూడా నీళ్ళు దాపెట్టారంట. ప్రజలం అయితే విలేజ్ వాళ్ళతో క్లోజ్ చేసారు దాన్ని. చూడండి మీరు ఏ విధంగా ఉందో బాయ్, మీరు కింద చూడండి ఇదే మీకు అనిపిస్తుందా? మీ మెట్లు అయితే మొత్తం మీకు మొత్తం తీసేసింది అన్ని నీళ్ళు ఉండేది ఇలా మీకు అనిపిస్తుందా? సర్కిల్ మధ్యలో ఆడ మాత్రం నిధులు దాపెట్టారు. ఆ నిధులు ఏమో ఎక్కడ పోయినా కూడా తెలియదు, విలేజ్ వాళ్ళకు కూడా తెలియదు అనమాట ఎక్కడ పోయినా ఏమైనా. ప్రస్తుతం దీని అయితే మొత్తం క్లోజ్ చేసారు. ఇక్కడ ఎవరైతే ఎవరిని అయితే రన్నేకి వచ్చారు అనమాట ఎవరిని అయితే. మేము రిక్వెస్ట్ చేసి విలేజ్ వాళ్ళకి కానీ ఉంటారు కొంతమంది అడిగి అయితే మేము రిక్వెస్ట్ చేసి పర్మిషన్ తీసుకున్నాం దీని గురించి స్పెషల్. ఎందుకంటే మీ గురించి తెలపాలి, ఇలాంటి ఓల్డ్ ఉన్నాయి కదా నిధులు దాపెట్టడం కానీ ఓల్డ్ హిస్టారికల్ ప్లేస్ అని చూపిద్దామని ఒక కోరిక అనమాట. ఇక చూడండి ఇది శ్రీకృష్ణ దేవరాయలు పాలించింది దీన్ని మొత్తం. ఇది అనిపిస్తుందా ఆ సొరంగ మార్గం, అది మొత్తం క్లోజ్ చేసేది అంత మనమే. చూడండి ఇది బావి ఉంది కదా, మనమైతే మెయిన్ అనమాట రాజులు లోపలికి వెళ్ళి దాపెట్టే ప్లేస్.
ఆ ఎంట్రెన్స్ అయితే బంద్ చేసారు మనకు సొరంగము. ఎలా పడుతుందా ఈ సొరంగం? మొత్తం బంద్ చేసారు రాజుల ఎందుకంటే విలేజ్ వాళ్ళు మొత్తం బంద్ చేసి రాజుల కదా మొత్తం సొరంగం ఇది. వీళ్ళు దీనిలోకి వెళ్ళి అవతలకి వెళ్ళొచ్చు అనమాట, అవతలకి వెళ్ళి వేరే దానిలో బంగారం తప్పెట్టచ్చు. ఆ విధంగా అయితే ఉన్నది మొత్తం క్లోజ్ చేసి విలేజ్ వాళ్ళు అయితే. మొత్తం ఆ డిజైన్ చూడండి, అది చూడండి మొత్తం చూసేసి. మీరైతే ఈ రాజుల కాలంలో ఉన్న బాయి శ్రీకృష్ణ దేవరాయలు వాడారు కదా, నిధులు దాపెట్టే బాయి అనమాట. ఇలాంటి బాయిలు చాలా ఉన్నాయి మనల్లో అయితే. మరి ఇలాంటి బాయిల కోసం మన హిస్టారికల్ ప్లేసెస్ అయితే హర్రర్ కానీ ఇలాంటి బాయిలు కానీ పురాతనమని ఇలాంటి కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.